హాయ్ గాయ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనగా ఐ మీన్ వెటనరీ అండి, వెటనరీకి సంబంధించి మనకి పోస్టులు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. మీరు ఎటువంటి సందేహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ మేము భర్తీ చేస్తామని చెప్పి తెలియజేశారు. టీచర్ పోస్టులకు సంబంధించినటువంటివి భర్తీ ఏ విధంగా చేస్తామని చెప్పి మన బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారు. అదేవిధంగా మనకి అతి త్వరలోనే ఈ యొక్క ఏహెచ్ఏ పోస్టులు ఐ మీన్ 3.02 నోటిఫికేషన్ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కూడా మనకి అతి త్వరలో మన ముందైతే ఉండబోతుంది. దీనికి సంబంధించి మీరు చింత చికాకు అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం అత్యంత అవసరం కూడా లేదు, అసలు అవసరమే లేదు. ఓకే, మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ఈ యొక్క సిలబస్ని మనం కంప్లీట్ చేస్తున్నామా, 20 chapters మనం కంప్లీట్ చేస్తున్నామా, మనం అవకాశం పట్టేస్తామా, బై హార్ట్ చేస్తామా అని చెప్పి ఆ యొక్క అంశాన్ని మీరు ఆలోచించాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనం ఈరోజు బేసిక్స్ ఇన్ మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్ పరంగా మనము బిట్స్ అయితే డిస్కషన్ చేద్దాము. ఓకేనా, ఈ బిట్స్కి సంబంధించి నేను ఒక 2-3 seconds అయితే కామ్గా ఉంటాను. మీకు తెలిసిన వాళ్ళు ఈ మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకేనా, మాంసము శరీర బరువులో సుమారు ఎంత శాతం వరకు ఉంటుంది? ఆన్సర్ చేయండి గైస్, కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఆన్సర్ చేశారా గైస్? లైవ్ సెషన్ కాదు కాబట్టి మీరు తర్వాతనే చేయండి. ఓకే, 25-40% అండి. ఓకే, మాంసం శరీర బరువులో సుమారు ఎంత శాతం వరకు అయితే ఉంటుంది? 25-40% వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ గాయస్, గొర్రె మాంసాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, గొర్రె మాంసాన్ని ఏమని పిలుస్తారంటే మటన్. ఓకే, ఆన్సర్స్ ప్రతి ఒక్కరు మీరు చూసుకొని మళ్ళీ మళ్ళీ అయినా ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేక మాంసం, మేక మాంసాన్ని ఏమని పిలుస్తారు? ఇదేముంది ఈజీ అనుకుని ఉన్నారు కాబట్టి పోయే కొద్దీ వచ్చేసి గాయస్ క్వశ్చన్స్ యొక్క లెంత్ అనేది డెప్త్ అనేది బాగుంటుంది, చూడండి. ఓకే, లైట్ తీసుకోవద్దు. ఓకే, గోడ మేక మాంసాన్ని ఏమంటారంటే చవాన్, సారీ, అంతకన్నా ముందుగా మనము ఎదిగే గొర్రెపిల్ల మాంసాన్ని చూడాలి. ఎదిగే గొర్రెపిల్ల మాంసాన్ని ఏమంటారు? ఆన్సర్ చేయండి, ల్యాంబ్. ఓకే, మాంసం మన శరీర బరువులో ఎంత సుమారు శాతం ఉంటుందంటే 20-40%. గొర్రె మాంసాన్ని ఏమంటారంటే మటన్ అంటాము, ఎదిగే గొర్రె మాంసాన్ని ల్యాంబ్ అంటాము, మేక మాంసాన్ని చవాన్ అంటాము, గేదె మాంసాన్ని ఏమంటారంటే గాయస్ కారాబీఫ్, కారాబీఫ్. ఓకే, నెక్స్ట్ వన్, ఆవు మాంసాన్ని ఏమంటారు అంటే బీఫ్. కారాబీఫ్, గేదె మాంసం, బీఫ్, ఆవు మాంసం. దూడ మాంసాన్ని ఇంపార్టెంట్ అండి, వీల్, వీల్. పంది మాంసాన్ని ఏమంటారంటే ఫోర్క్. ఓకే, నెక్స్ట్ వన్, గుర్రం లేదా గాడిద మాంసాన్ని చవలిన్. ఓకే, జింక మాంసాన్ని ఏమంటారంటే వెనిజిన్, వెనిజిన్ అనేది గొర్రె జింక మాంసం. మానవుడు మొట్టమొదటగా మచ్చిక చేసుకున్న జంతువు పేరు అందరికి తెలిసిందే, డాగ్, కుక్క. ఓకే, డాష్ దేశానికి చెందిన వారు కుక్క మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు, ఎక్కడో అంటే చైనా వాడు అనుకుంటారు కానీ తప్పండి, చైనా వారు కాదు. కానీ మనకు బిట్టుపరంగా చూసుకున్నట్లయితే దక్షిణ ఎస్ మీరు అనుకున్నారు, దక్షిణ కొరియానే. ఓకే, దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి వారు కుక్క మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు. మటన్లో ప్రోటీన్ శాతం ఎంత, లిపిడ్స్ అనగా కొవ్వు శాతం ఎంత? చెవన్లో ప్రోటీన్ శాతం ఎంత, లిపిడ్స్ కొవ్వు శాతం ఎంత? ఈ విధంగా బీఫ్, పోర్క్, చికెన్ వీటన్నిటిలో ప్రోటీన్ శాతం ఎంత ఉంది, ఎంతెంత పర్సంటేజ్ అయితే ఉంటుంది, లిపిడ్స్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి చూసుకుందాం ఒకసారి.
మటన్కి సంబంధించి ప్రోటీన్స్ వచ్చేసి 20% అయితే ఉంటుంది. ఓకే, లిపిడ్స్ అనేటటువంటి 45% అనేటటువంటి, సారీ గైస్, 4.5% మాత్రమే ఉంటుంది. చెవన్లో వచ్చేసి 21% అయితే ప్రోటీన్స్ ఉంటాయి. ఇక లిపిడ్స్ అనేటటువంటి 3% ఉంటాయి. ఓకే, బీఫ్లో వచ్చేసి 22% అయితే ఉంటుంది. ఓకే, లిపిడ్స్ వచ్చేసి 2% అయితే ఉంటుంది. ఇక ఫోర్క్లో ప్రోటీన్స్ వచ్చేసి 20% అయితే ఉంటుంది, లిపిడ్స్ వచ్చేసి 4% ఉంటుంది. చికెన్లో వచ్చేసి 20% లిపిడ్స్, ప్రోటీన్స్ అయితే ఉంటాయి, ఇక లిపిడ్స్ 4% అయితే ఉంటుంది. ఓకే, ఇక మటన్ యొక్క బయోలాజికల్ విలువ ఎంత ఉంటుందంటే 75% గాయస్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, మాంసమును రుచి డాష్ డాష్ ప్రోటీన్ల వల్ల అయితే ఉంటుంది. మాంసం యొక్క టేస్ట్ ఉంది కదా, చాలా బాగుందని చెప్పి తింటాం కదా, ఆ యొక్క టేస్ట్ దేని వల్ల వస్తుందంటే, ఏ ప్రోటీన్స్ వల్ల వస్తుందంటే, మయోఫైబ్రిల్లార్. ఓకే, మయోఫైబ్రిల్లార్ అనేటటువంటి ప్రోటీన్ వల్ల అయితే వస్తుంది. ఉప్పు నీటిలో కరిగేటటువంటి ప్రోటీన్ల పేర్లు చెప్పండి. ఉప్పు నీటిలో కరిగేటటువంటి ప్రోటీన్స్ పేరు, కొవ్వులో కరిగేటటువంటి ప్రోటీన్స్ పేరు, ఈ విధంగా మనకు బిట్టాడేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఉప్పు నీటిలో కరిగే ప్రోటీన్ పేరు వచ్చేసి సేమ్ టు సేమ్ మాంసం రుచి కలిగించేటటువంటి ప్రోటీనే మయోఫైబ్రిల్లార్. ఇది మయోఫైబ్రిల్లార్ ప్రోటీనే, మాంసం రుచి కూడా కలిగిస్తుంది, ఉప్పు నీటిలో కరిగే ప్రోటీన్ కూడా అండి. ఓకేనా, ఇంతటితో ఈ యొక్క ఫస్ట్ సెషన్ అనేటువంటి మన బేసిక్ ఇన్ మీట్ ప్రొడక్షన్ ఇన్ హ్యాండ్లింగ్ సంబంధించి ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇక మళ్ళీ మరొక నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం గాయస్. ఓకే, అంతవరకు సెలవు. ఇంకా ఫస్ట్ మీరు అయితే మన ఛానల్ చూస్తున్నారు వాళ్ళంతా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియోని ముందు వరకు షేర్ చేయండి, మీ యొక్క సోషల్ మీడియాలో స్టేటస్ అయితే పెట్టుకోండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ టైం చూసే వాళ్ళని త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ఇప్పుడే యాక్టివేట్ చేసేసుకోండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ.